వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని పీఏసీ మీటింగ్ లో తీర్మానించారు. ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని, మిగిలిన వాటిపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు షబీర్ అలీ. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేసి తీర్తామన్నారు. మేడిగడ్డ బరాస్ పై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఎల్ఎన్టి ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. నాసిరకంగా నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమన్నారు ఉత్తమ్. బాధ్యులెవ్వరినీ వదిలిపెట్టేది లేదన్నారు. అన్నారం సుందిళ్ల బారాజ్ల బ్యారేజ్ల ఏజెన్సీలను పిలిచి మాట్లాడాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి. పీఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, పార్టీ అభ్యర్థి ఓడిపోయిన చోట ఇన్ఛార్జ్లకే పెత్తనమివ్వాలన్నారు. మన బీఫామ్ తీసుకున్న నేత ద్వారానే పథకాలు అందాలన్నారు. గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు సీఎం. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై మాత్రం చర్యలుంటాయన్నారు. సంక్రాంతిలోపు మరో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. త్వరలోనే అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు పొంగులేటి. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్మానేరు బాధితుల సమస్యలపై లేఖలో ప్రస్తావించారు. బాధితులకు 5,04,000 చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు బండి. అర్హత లేకపోయినా ప్యాకేజ్ పరిహారం తీసుకున్న ఎంపీ సంతోష్ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ తో పొత్తుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సిపిఐ పొత్తు వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఏపీలో జగన్ పై ప్రజల వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు నారాయణ. ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పై అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దళిత బంధు విడుదల కోసం 3,00,000 వసూలు చేశారంటూ భూమయ్య అనే వ్యక్తి ఆరోపించారు. నలుగురు దగ్గర నుంచి 12,00,000 వసూలు చేశారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఆరోపణల్ని ఖండించిన క్రాంతి కిరణ్ భూమయ్య వెనుక దామోదర రాజనరసింహ ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని కోరుతూ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు పొదెం వీరయ్య. 33 ఏళ్లుగా పార్టీలో విశ్వాసంగా ఉన్నానంటూ లేఖలో వివరించారు. తన రాజకీయ ప్రస్థానం మొత్తాన్ని పొదెం వీరయ్య లేఖలో వివరించారు. సచివాలయంలో మంత్రి పొన్నం బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ను ఆశీర్వదించారు పండితులు. మరోవైపు పొన్నంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కలిశారు. మహిళలకు బస్సు ఫ్రీ స్కీమ్ అమలుపై మంత్రి సమీక్షించారు. అటు వైసీపీ ఇటు టీడీపీ తగ్గేదేలే అంటున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టిన వైసీపీ. ఇలాంటి టాప్ 9 ఆంధ్ర పాలిటిక్స్ చూద్దాం. ఏపీలో ఆరోగ్యశ్రీ పరిమితి 25,00,000 పెంచారు. కొత్త కార్డుల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. కొత్త మార్గదర్శకాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు సీఎం. బెజవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తే ఆహ్వానిస్తానన్నారు కేశినేని నాని. కాల్ మనీతో కోట్లు సంపాదించేవారు బీసీలు కాదన్నారు. విజయవాడ అభివృద్ధి కోసం కృషి చేసిన వారు బీసీలన్నారు కేశినేని. ఎస్సీ బీసీ మైనార్టీ పేదలకు టికెట్ ఇస్తే తప్పులేదని, అసలైన బీసీలకు ఎంపీ టికెట్ ఇస్తే నేనే గెలిపిస్తానన్నారు. చంద్రబాబు పవన్ ఇంకా సీట్ల సర్దుబాటులోనే ఉన్నారన్నారు మంత్రి రోజా. ఉమ్మడి మేనిఫెస్టో తయారీకే వాళ్లకు సమయం లేదన్నారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారన్నారు. వాళ్లు తమ గురించి మీడియాలో కథనాలు రాయిస్తున్నారని, ఇది జబర్దస్త్ను మించిన కామెడీలా ఉందన్నారు రోజా. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. అందుకే పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారన్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొలికి రావడం లేదన్నారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు బీటలు వాడుతోందన్నారు. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. సీటు రాదని తేలడంతో పలువురు ఎమ్మెల్యేలు సీఎం ని కలిశారు. మరోసారి పోటీకి అవకాశం ఇవ్వాలని సీఎం ను కోరారు. మార్పులు చేర్పులపై అధికారిక ప్రకటన చేయనుంది వైసీపీ. నారా లోకేష్ యువగళం ముగింపు సభకు వైసీపీ సర్కార్ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. స్థలం సహా ఆర్టీసీ బస్సుల విషయంలోనూ అధికారులు సహకరించడం లేదన్నారు. ఈ మీటింగ్ కు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు అచ్చెన్న. పవన్ కళ్యాణ్ టీడీపీకి తాబేదారుగా మారారన్నారు జోగి రమేష్. పవన్ విధానాలు నచ్చక రామ్ సుధీర్ పార్టీని వీడారన్నారు.
జనసేనలో నేతలు కార్యకర్తలు ఎవ్వరూ మిగలరని చంద్రబాబు కోసమే పవన్ పంచేస్తున్నారన్నారు జోగి రమేష్ టీడీపీ జనసేన పొత్తుపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు వైసీపీ విముక్తి కాదు చంద్రబాబు పవన్లను ఈ ఎన్నికల్లో ప్రజలు ఏపీ నుంచి పంపించేస్తారన్నారు చంద్రబాబు పవన్ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు వెల్లంపల్లి ఎవరెన్ని రకాలుగా పొత్తుతో వచ్చినా గెలుపు వైసీపీదేనన్నారు ఏపీలో వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు చంద్రబాబు పవన్ కలవడంతో వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు దిశగా ముందడుగు హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి ఆయిషా మీరా హత్య కేసులో సీబీఐకి హైకోర్టు ఆదేశాలు ఇలాంటి టాప్ 9 తెలుగు రాష్ట్రాల వార్తల్ని చూద్దాం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు ఓఆర్ఆర్ చుట్టూ 1000 ఎకరాలు సేకరించాలని ఆదేశించారు రైతులకు ఇబ్బంది కలగకుండా భూములు సేకరించాలన్నారు సీఎం పరిశ్రమలు వినియోగించని భూముల వివరాలు కోరారు నాచారం జీడిమెట్ల కాటదాన్ పారిశ్రామిక వాడలకు ప్రత్యామ్నాయాలు చూడాలని సూచించారు శీతాకాల విడత కోసం హైదరాబాద్ వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ 5 రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు లోక్సభ ఎన్నికలకు ఇన్ఛార్జ్ల నియమించింది కాంగ్రెస్ చేవళ్ళ మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ బట్టి విక్రమార్క ఆదిలాబాద్ సీతక్క పెద్దపల్లి శ్రీధర్ బాబు కరీంనగర్ పొన్నం నిజామాబాద్ జీవన్ రెడ్డి జహీరాబాద్ సుదర్శన్ రెడ్డి మెదక్ దామోదర మల్కాజ్గిరి తుమ్మల నాగర్ కర్నూల్ జూపల్లి నల్గొండ ఉత్తమ్ భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరంగల్ కొండ సురేఖ మహబూబాబాద్ ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించింది జగన్ సర్ప ప్రజలపై అదనపు విద్యుత్ ఛార్జీల రూపంలో 3000 కోట్ల రూపాయల భారం మోపిందని బీజేపీ ఆరోపించింది దీన్ని వ్యతిరేకిస్తూ కదిరిలో బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది వెంటనే అదనపు ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు మంత్రి హోదాలో తొలిసారి నల్గొండకొచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి ర్యాలీలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మంత్రిపై పార్టీ శ్రేణులు హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో కొత్త పద్ధతిని పాటిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు తన కోసం ట్రాఫిక్ ను ఆపద్దు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న సీఎం ఆదేశాలతో నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కాన్వాయ్ బయలుదేరిన తర్వాత 5-6 సెకండ్ల గ్యాప్ తో ట్రాఫిక్ ను వదులుతున్నారు పోలీసులు తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది జూడాలతో ఆరోగ్య శాఖ అధికారులు చర్చలు సాగించారు రేపు ఉదయం మంత్రి దామోదర్తో జూడాలు భేటీ కానున్నారు ఆయిషా మీరా హత్య కేసులో సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కేసు వివరాలు హైకోర్టు ముందుంచాలని సూచించింది 2018 నుంచి నేటి వరకు వివరాలు సమర్పించాలని ఆదేశించింది సీబీఐ అధికారులు వేధిస్తున్నారని సత్యంబాబు పిటిషన్ వేయగా తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి రాజస్థాన్ కు చెందిన ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు వారి దగ్గర నుంచి 56 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారని గుర్తించారు పోలీసులు నిందితులు శశిపాల్ మదన్ లాల్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు పార్లమెంట్లో సస్పెన్షన్ల పర్వం దాడి ఘటనపై దర్యాప్తు వేగవంతం వారణాసిలో ప్రధాని మోదీ బిజీ బిజీ ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం పార్లమెంట్ కలర్ స్మోక్ దాడి ఘటనపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో స్టేట్మెంట్ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి సభలో హంగామా సృష్టించిన విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు 47 మంది విపక్ష ఎంపీలపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు వేటు పడింది ఇటు రాజ్యసభలోనూ 34 మంది సస్పెండ్ అయ్యారు పార్లమెంట్లో దాడిని నిరసిస్తూ లోక్సభ ఆవరణలో సస్పెండ్ అయిన విపక్ష ఎంపీలు ధర్నాకు దిగారు ఘటనపై అమిత్ షా సమాధానం ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీలు పార్లమెంట్ దాడి ఘటనపై దర్యాప్తు స్పీడ్ అందుకుంది ఢిల్లీ పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి మాస్టర్ మైండ్ లలిత్ ఝా ఆధారాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు లలిత్ ఝా తన 2 మొబైల్ ఫోన్లను రాజస్థాన్ కుచామన్ నగరంలోని ఒక దావా దగ్గర కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు
మోదీ సర్కార్ పై ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఇటీవలే పార్లమెంట్ పై దాడి ఘటన మొదటిది కాగా రెండో దాడి మోదీ ప్రభుత్వం చేసిందని ఫారయ్యారు ఇంత భారీ స్థాయిలో ఎంపీలు సస్పెండ్ చేయడం మోదీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు సభలో విపక్షాలు ఉండకూడదన్నట్లుగా అధికార పక్షం ప్రవర్తిస్తోందన్నారు ఇప్పుడు ఎలాంటి చర్చ లేకుండా పెండింగ్ చట్టాలను ఆమోదించుకోవచ్చన్నారు ఖర్గే ప్రధాని మోదీ వారణాసి పర్యటన రెండో రోజు బిజీ బిజీగా కొనసాగింది వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్వేద్ మహామందిరాన్ని ప్రారంభించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఈ కేంద్రాన్ని పరిశీలించారు ఒకేసారి 20,000 మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీన్ని నిర్మించారు తమిళనాడు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి తెంకాసిలో వరద బీభత్సానికి ఎలిఫెంట్ బ్రిడ్జ్ మునిగిపోయింది తిరునల్వేలి జిల్లాలో ఎడతెగని వర్షాలకు మునిముత్తూర్ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది తూత్తుకుడి రైల్వే స్టేషన్లో 500 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు తూత్తుకుడి కన్యాకుమారిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడిపోతున్నారు నాలుగు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు మరోవైపు మిషాంగ్ తుఫాన్ బాధితులకు సాయం అందజేస్తోంది స్టాలిన్ సర్కార్ రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి 6,000 చొప్పున సాయం అందిస్తోంది జగిత్యాలలో బస్సుల కోసం మహిళలు కాలేజీ విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు బస్సులు లేక అవస్థలు పడుతున్నారు ఒక్కో బస్సులో 120 మందికి పైగా ప్రయాణించాల్సి వస్తోంది సమయానికి బస్సులు లేకపోవడంతో ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తున్నారు బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఈ నెల 20న రాష్ట్రపతి పర్యటిస్తారు స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన డెమో హెలిప్యాడ్ ప్రయాణానికి ట్రయల్ రన్ పనులను పరిశీలించారు రాచకొండ సీపీ సుధీర్ బాబు రాష్ట్రపతి పర్యటన కోసం భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు కదం తొక్కారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేపట్టారు అంతకుముందు ర్యాలీలు నిర్వహించారు పలాసలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ శిరీష అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ లక్ష్మీ శ్రీనివాస వే బ్రిడ్జ్ లో ధాన్యం తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు తూనికల కొలతల శాఖ అధికారులు పోలీసులు వెయింగ్ మెషిన్ ను పరిశీలించారు కృష్ణా జిల్లాలో అంతరాష్ట్ర బీహార్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు బంగారం మెరుగుపెడతామంటూ ఆ బంగారంతోనే ఉడాయించారు వీరిపై 6 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడ్డారు నిందితులు వీరి దగ్గర నుంచి 260 గ్రాముల బంగారం ఒక బైక్ నాలుగు సెల్ ఫోన్లు మెరుగుపెట్టే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సిఆర్పీఎఫ్ జవాన్ సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామం వెలగటూరులో నిర్వహించారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి కడసారిగా నివాళులర్పించేందుకు వేలాదిగా స్థానికులు తరలివచ్చారు ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో మృతి చెందారు సుధాకర్ రెడ్డి కర్నూలు జిల్లా నారాయణపురంలో గ్రామస్తులు సహపంక్తి భోజనం చేశారు తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది తాత ముత్తాతల కాలంలో గ్రామానికి కరువు రావడంతో అప్పటి పెద్దలు ఐక్యమత్యంతో దేవాలయం దగ్గర పూజలు చేసి సహపంక్తి భోజనం చేశారని గ్రామస్తులు తెలిపారు రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ అలర్ట్ జారీ చేసింది కోవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహించాలని ఆదేశించింది కొత్తగా దేశంలో 1700 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది కోవిడ్ తో 24 గంటల్లో 5 చనిపోయారు కల్లిక కేస్ మలుపులు తిరుగుతోంది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది ఈ నెల 21న హాజరు కావాలని నోటీసులు పంపింది దర్యాప్తు సంస్థ ఈ కేసులో ఢిల్లీ సీఎం అరెస్ట్ కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి ఈ వార్తలకు తగ్గట్లుగానే కేజ్రీవాల్ కు నోటీసులు జారీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి నితీష్ కుమార్ సహా ఎవరైనా ప్రధాని మోదీతో ఫైట్ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మంచి చేసే ప్రధానిపై విమర్శలు తగవన్నారు ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ఈసారి మోదీ ప్రభుత్వం ప్రతిపక్షానికే పరిమితం కానుందన్నారు ప్రతి ఒక్కరూ కలిసి వస్తున్నారని ఉమ్మడిగా మోదీ ప్రభుత్వాన్ని ఓడిస్తామన్నారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం పల్చనైందని విమర్శించారు ఢిల్లీలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు పెరిగిన నిత్యావసర సరుకుల ధరల్ని నిరసిస్తూ నిరసన చేపట్టారు క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
हरियाणा यूथ कांग्रेस आध्र्यन निरुद्योग निरसन को दिगार प्रभुत् व्यतिरेक धर्ना चार उद्योग रोड पड़ा तम समस्या प्रभुत् पट्टी आवेदन व्यक्त निरुद्योग बलवंत अरेस्टे स्टेषन को तरली केरल गवर्नर आरिफ मोहम्मद खान कोजिकोड पर्यटन गली गली कलिय तिगार स्थाक समस्या अड़ी तेजक ओव स्टेट सरकार तो विवाद नू उ गवर्नर पर्यटन हाट टापिक माराई पे बिल्ल गवर्नर तो ढी अंटे ढी अंटे पिनराई सरकार परस्थित गवर्नर पर्यटन अग्नि आज्यपोस्ट ఓవైపు గవర్నర్ పర్యటనలు కొనసాగుతుండగానే ఆయనకు వ్యతిరేకంగా కేరళలో ఆందోళనలు జరుగుతున్నాయి. కాలికట్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ఎదుట ఎస్ఎఫ్ఐ నేతలు నిరసనకు దిగారు. గవర్నర్ చర్యలతో విద్యారంగం కుంటుపడే ప్రమాదం నెలకొందన్నారు విద్యార్థి నేతలు. గవర్నర్ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ఐఏ దాడులు కలకలం సృష్టించాయి. దక్షిణాన నాలుగు రాష్ట్రాల్లో సోదాలు చేపట్టారు అధికారులు. జిహాద్ టెర్రరిస్ట్ గ్రూపులకు ఆర్థిక చేయూత ఇస్తున్నారన్న ఆరోపణలతో ఏకకాలంలో 19 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది ఎన్ఐఏ.